हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। एमएसके प्रसाद टीम इंडिया फार्मर चीफ सेलेक्टर కొద్ది సంవత్సరాల పాటు ఇతను చీఫ్ సెలెక్టర్గా ఉన్నాడు. అంతేకాకుండా ఎంతోమంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేశాడు టీమిండియా కోసం. తాజాగా ఇతను ఒక ప్లేయర్ని పొగడ్తలతో ముంచెత్తాడు. దాంతోపాటుగా అతను టీంలోకి రావడానికి కొంచెం టైం పడుతుందని కూడా చెప్పాడు. అంతేకాకుండా అతను ఖచ్చితంగా ఫ్యూచర్ టీమిండియాలో ఉంటాడని చెప్పాడు. సో అతను ఎవరు, ఆ ప్లేయర్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం. ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడింది ఎవరి గురించో కాదు, దేవదత్ పడికల్ గురించి. ప్రస్తుత యువ సంచలనం, ఆర్సీబీ టీంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. దాంతోపాటుగా డొమెస్టిక్ క్రికెట్లో తన సత్తా చాటుతున్నాడు. ఎంఎస్కే ప్రసాద్ స్పోర్ట్స్ క్రీడా వెబ్సైట్తో మాట్లాడుతూ, దేవదత్ పడికల్ టీంలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఒకటి మాత్రం కన్ఫామ్, అతను ఖచ్చితంగా టీంలో ఉంటాడు ఫ్యూచర్లో, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే టెస్ట్ ఫార్మాట్లోకి రావడానికి ఇంకొక సంవత్సరం పట్టవచ్చు, డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అని చెప్పాడు. ఇక దాంతోపాటుగా టీమిండియా బౌలర్స్ గురించి మాట్లాడుతూ, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ పోరెల్ వీళ్ళందరూ ఇండియా ఏ క్రికెట్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు అక్కడ. దానికి బెస్ట్ ఉదాహరణ ఆవేష్ ఖాన్ ఐపీఎల్లో ఎలా బౌలింగ్ చేశాడో మనం చూసాం. అతను 145-147 స్పీడ్తో T20 ఫార్మాట్లో బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతన్ని ఇంగ్లాండ్ సెలెక్ట్ చేశాడు. ఆ పిచ్చెస్ మీద అతనితో ప్రాక్టీస్ చేస్తే మన బ్యాట్స్మెన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్లేయర్సే అతి త్వరలో టీమిండియాకి ఆడబోతున్నారు ఫ్యూచర్లో అని చెప్పుకొచ్చాడు ఎంఎస్కే ప్రసాద్. ఎంఎస్కే ప్రసాద్కు చీఫ్ సెలెక్టర్గా ఎంతో అనుభవం ఉంది. అతను సెలెక్టర్గా ఉన్నప్పుడే పృథ్విష, హన్మ విహారి, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, అంతేకాకుండా ఇంకా చాలామంది ప్లేయర్స్ బయటకు వచ్చారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.